అటు కూకట్పల్లిలో మాత్రమే కాదు, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కూడా హైడ్రా యాక్షన్ కొనసాగుతోంది. కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ 164లో ఏవైతే నిర్మాణాలు చేపట్టారో ఆ ఆక్రమణలను అన్నింటినీ కూడా అధికారులు తొలగిస్తున్నారు. రెవెన్యూ అధికారులతో సహా అక్కడికి వెళ్లి పక్కా లెక్కలు చూపించి కూల్చివేతల్ని కొనసాగిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. అమీన్పూర్ లో కూడా హైడ్రా అధికారులు కొరడ జులిపిస్తున్న దృశ్యాలు మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా యాక్షన్ కి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అక్కడ ఉన్నాయో, భవనాలు ఉన్నాయో మనం చూస్తున్నాం. వాటిని కూడా ఏ మాత్రం వదలకుండా కూల్చివేస్తున్నారు. క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా 6 లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు. మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సర్వే నెంబర్ 164లో ఉన్నటువంటి నిర్మాణాలని అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కట్టడాలని హైడ్రా అధికారులు ఉదయం నుంచి అక్కడికి చేరుకొని కూల్చివేస్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. మనం టీవీ నైన్ స్క్రీన్ మీద 2 బాక్సుల్లో గమనించి వస్తున్నాం. అది ఆదివారం. ఈరోజు ఉదయమే హైడ్రా అధికారులు అక్రమంగా కట్టిన కట్టడాలు, ఆక్రమించుకొని నిర్మించిన భవనాలని కూల్చివేస్తున్న దృశ్యాలు, ఒకటి అమీన్పూర్ లో మరొకటి కూకట్పల్లిలో అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. పెద్ద పెద్ద భవనాలే వెలిసాయి. వాటన్నిటినీ కూడా తొలగిస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాము. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో హైడ్రా యాక్షన్ కి సంబంధించిన దృశ్యాలు, మరోవైపు కూకట్పల్లిలో నల్ల చెరువు ప్రాంతంలో అక్కడ 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో 7 ఎకరాలని ఇప్పటికే ఆక్రమించుకొని పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు వెలిసాయి. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలని అధికారులు కూల్చివేస్తున్నారు. జనం నివాసం ఉంటున్న భవనాలని మాత్రం ఎగ్జెంప్షన్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న షెడ్యూల్ కానీ లేదా వాణిజ్య దుకాణాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధికారులు నోటీసులు ఇచ్చి ఈరోజు ఉదయం అక్కడికి చేరుకొని నల్ల చెరువు పరిధిలో, ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలని కూల్చివేస్తున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించి కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఉద్రిక్తత ఏర్పడకుండా ఉండేందుకు భారీగా మోహరించారు. సో హైడ్రా యాక్షన్కి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం.